ఈరోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు గ్రంథం 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పాపముల విషయమై మనం చనిపోయే స్థితిలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రతి పాపపు లక్షణాల నుండి విడిచిపెట్టి, పాపపు లక్షణాల నుండి మనం తొలగింపబడి నీతి విషయంలో మనం జీవించాలి అని దేవుడు సెలవిచ్చాడు. మన పాపముల నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు, మన దోషముల నిమిత్తము ఆయన మ్రాను మీద వేలాడాడు. కాబట్టి తానే తన శరీరమును తప్పకుండా నలగొట్టుకున్నాడు. మన పాపముల నిమిత్తము ఆయన మ్రాను మీద తప్పకుండా వేలాడాడు. నా ప్రియ సహోదరులారా, మీరెవరైనా సరే ఈరోజే దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ కోసం నా కోసం లోకం పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా దేవుడు మన పాపముల విషయమై ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనమందరము కూడా ఈరోజే నీతి విషయమై జీవించలాగున మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. చివరిగా దేవుడు సెలవిస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందబోతున్నాం. ఇప్పుడే మీరు స్వస్థత పొందుతున్నారు. ఇప్పుడే ఆయన పొందిన గాయములను బట్టి మీరు విడుదల పొందుకునబోతున్నారు. కాబట్టి ధైర్యం వహించండి. స్వస్థత ఇప్పుడే మీకు శీఘ్రంగా లభించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ కృపా వాత్సల్యతను బట్టి నీకు వందనాలు వేసయ్య. లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా దేవ, ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తము తండ్రి మీరు ప్రాణం మీద వేలాడారు నాయన. దేవ, ప్రతి పాపం విషయమై అందరూ తండ్రి దినమే వారి పాపమును ఒప్పుకొని నీతి విషయమై జీవించి తండ్రి మీరు పొందిన దెబ్బలను బట్టి స్వస్థత కలిగింది అని ఈరోజే విశ్వాసం ఉంచుదురుగాక. ఈరోజే స్వస్థత వారికి శీఘ్రంగా లభించునుగాక. మీరు పొందిన గాయముల చేత ఇప్పుడే వారికి స్వస్థత అనుగ్రహించండి. ఏ అనారోగ్యం చేత వారు బాధపడుతున్నారు, ఏ ఇబ్బంది చేత వారు బాధపడుతున్నారో ఇప్పుడే వారిని స్వస్థపరిచి మీ గాయముల చేత వారిని ముట్టి స్వస్థపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.